సరే ఇప్పుడు ఈ విషయాలలో ఇంకొంతమందికి వస్తున్నటువంటి సంశయం డౌట్ ఏంటంటే మరి ఆర్థిక విధానాలలో ఓఫిర్ గారు సరైన విధంగా డిసిషన్స్ తీసుకోవట్లేదు అంటే ఏలియా ఒక అప్పమును ముందుగా ఒకటే ఉంది ఇది తిని చచ్చిపోదాం అనుకున్నటువంటి విధవరాల విషయంలో ముందు అందులో నుంచి నాకు కొంత తీసుకురమ్మని చెప్పినప్పుడు రెండు కాసులే కలిగినటువంటి ఒక విధవరాలు ఆ కానుకలు దేవుని పెట్టెలు వేసినప్పుడు కొంతమంది మొట్టమొదటి సంఘము ఆదిమ అపోస్తలుల యొక్క విశ్వాసులు అప్పుడున్నటువంటి వారందరూ కూడా వాళ్ళ యొక్క చిరస్థిర ఆస్తులు నమ్మి దేవుని సేవకు సమర్పించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే అపోస్తలులే మరి ఆర్థికంగా దివాళా తీసేటట్టుగా వాళ్ళు రూల్స్ పాస్ చేశారు కదా. అది ఆ ఆలోచన కరెక్ట్ కాదు. అయితే కాలం గడిచ కొద్దీ వాళ్ళే తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే మరి నేనే తప్పని నేను తెలుసుకుంటాను వాళ్ళు తెలుసుకుంటారు కాలం అవసరం కదా బాబు. ఇప్పుడు ఇలాంటి విషయాలు చర్చించుకొని వాదించుకుంటే తెగవు, బోత్ సైడ్స్ ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. సో మనం గ్రేస్ఫుల్గా దేవుని శాంతి సమాధానంతో నింపబడి లెట్ ద టైం ప్రూవ్ మీ రాంగ్, లెట్ ద టైం ప్రూవ్ దట్ రంజిత్ ఓఫిర్ వాజ్ రాంగ్ ఇన్ హిస్ పాలసీస్, ఆర్ లెట్ ద టైం ప్రూవ్ దట్ దిస్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ జోనథన్స్ అసోసియేట్స్ దే ఆర్ ఆల్ రైట్ ఇన్ దేర్ పాలసీ, లెట్ ద టైం ప్రూవ్ దెన్ ఐ ఆల్సో బి హ్యాపీ. మనకు కావాల్సింది నేను రైట్ ఆయన రైట్ కాదు, పని జరగడం కావాలి. ఓకే, అంటే ఇదే మాట ఇప్పుడు యేసు ప్రభుని కూడా అనే అవకాశం ఉంది కదా. ఏమది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు నా ఒడిలో పిల్లలు అనుకున్నప్పుడు నేను స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడతాను. అంటే వాళ్ళ గురించి అనే కాదు సార్, మామూలుగా ఇదే పాయింట్ను అటు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. యేసు ప్రభుని కూడా ఇప్పుడు అనే అవకాశం ఉంది కదా, యేసు ప్రభుని కూడా అనొచ్చు ఇదే కాన్సెప్ట్తోనే అనడానికి చూద్దాం. అంటే వాళ్ళు మరి ఇంకా వండర్ఫుల్ మెథడ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో మనకు తెలియదు, చూద్దాం.